సార్ విశాఖపట్నానికి ఇప్పుడు పరిపాలన రాజధాని ఎందుకు? దాన్నేమో కబ్జాలకి నిలవ కింద మార్చేశారు, గంజాయికి క్యాపిటల్గా మార్చారు, 40,000 కోట్ల భూముల్ని మీ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన అనుచరులు కొల్లగొట్టేశారు అని చెప్పేసి చంద్రబాబు. ఏం ఆధారం లేనటువంటి ఆరోపణలు ఇవి, అర్థం లేని ఆరోపణలు. చెప్పండి స్పెసిఫిక్గా, పలానా సర్వే నెంబర్ లాగేసినారు, పలానా ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తిని మింగేసినారని చెప్పమనండి. ఇక్కడ నుంచి పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయండి. ఏం పరిశ్రమలు వెళ్ళిపోయినాయి? కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒక ప్రకటన చేసింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తామన్న పాలసీ అని పార్లమెంట్లో సంబంధిత మంత్రి ప్రకటించినారు. అది కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన సెన్స్. ఈవేళ కూడా పార్లమెంట్లో మా మెంబర్స్ మాట్లాడుతుండే ఏంటంటే, స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నంలో ఉంచండి అని చెప్పి ఈవేళకి మా డిమాండ్ని మేము చేస్తూనే ఉన్నాం. పరిశ్రమలు వెళ్ళిపోయిన పరిశ్రమ వచ్చిన పరిశ్రమలు ఏంటి? మీరు తెచ్చేసిన పరిశ్రమలు ఏంటి? వెళ్ళిపోయిన పరిశ్రమలు ఏంటి? విశాఖపట్నం పరిశ్రమ వెళ్ళిపోతుందేమో అని అన్నది అది కేంద్ర ప్రభుత్వం పాలసీ అని చెప్తున్నారు. మేమైతే దాన్ని ఉంచాలనే డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ కూడా మా మెంబర్స్ పార్లమెంట్లో అది ఉంచాలనే పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అందుకోసం ఇవన్నీ అవాస్తవమైనటువంటివి. విశాఖపట్నంలో భూములు ఎవరు పట్టుకెళ్ళిపోలేదు. అతను అనుకున్నట్టు ఆరోపణలకు ఏమీ ఆధారాలు లేవు. ఉంటే ఒక్కటి చూపించమనండి, ఒక్కటిన్న ఉక్కు పొలంతో తొక్కి చెప్పని ముఖ్యమంత్రి గారు తెస్తారని మీకు సందర్భమైన సార్. అమరావతి రైతులు గతంలో మీ ప్రాంతంలో అరసవల్లికి పాదయాత్రగా బయలుదేరారు, కానీ మధ్యలోనే ఆగిపోయారు. ఎందుకోసం? చాలా తీవ్రంగా అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు, దానికి భయపడి ఆగిపోయారా లేకపోతే ఎందుకు ఆగిపోయారు? వాళ్ళ అభిప్రాయం అయితే నాకు తెలియదు, కానీ రాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తాలూకా అవసరాన్ని మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడం ద్వారా ఈ విధానమే కరెక్ట్ అన్నటువంటిది పెద్ద ఎత్తున వచ్చేసింది. వీళ్ళు కొంత ప్రాంతానికి వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో కూడా వీళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అక్కడ ఉన్న నాయకులు తడిపొడిగా అక్కడక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా అంతరంగంలో ఇది అన్యాయం, విశాఖపట్నానికి వచ్చినటువంటి క్యాపిటల్ని రానివ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటిది తప్పు అనే భావంలోనే ఉన్నారు. ప్రైవేట్ టాక్లు అయితే అలాగే మాట్లాడుతుంటారు వాళ్ళు. మా పార్టీ కనుక నిర్ణయం తీసుకున్నాక సమర్థించడం దిక్కులేక సమర్థిస్తున్నాం, కానీ డీసెంట్రలైజ్డ్ అప్రోచే కరెక్టు అన్నటువంటి చెప్తున్నారు. ఎందుకంటే మీరు చూడండి, కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ వలన మైగ్రేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. ఇవన్నీ శ్రీకాకుళంలో వాళ్ళు తీసుకోండి, మీరు చెన్నైలో చూసినవిలే, హైదరాబాద్లో చూసినవిలే, ఒకటి భువనేశ్వర్లో చూసినవిలే, ఎక్కడ చూసినవిలే. అదే మీకు డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఎక్కడిదక్కడ నిరోధించడం జరుగుతుంది. మైగ్రేషన్ పెద్ద ఎత్తున రూరల్ నుంచి అర్బన్కి ఉంటే అర్బన్ కూడా పాడైపోతాయి. నేను అర్బన్స్ కూడా మీకు కిక్కిరిసినటువంటి జనాభాతో అరకొర సౌకర్యాలతో చాలీ చాలని బ్రతుకులు సాగించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంత వైడ్ రేంజ్ ఉన్నటువంటి నిర్ణయం ఇది, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. అందుకోసం దీనికే ప్రజల ఆమోదం ఉంది. మా ప్రాంత ప్రజలు కూడా దాన్ని పూర్తి ఎత్తున అర్థం చేసుకున్నారు కనుక దీనికి ఇంకా తావులేదన్నటువంటి సిగ్నల్స్ వాళ్ళకి ఎల్లుండాలి. అందుకే దాన్ని ముడి చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడడం లేదు వాళ్ళు. సార్, విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని కానీ చేయకపోతే మా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక రాష్ట్రం చేయండి అని చెప్పి ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి డిమాండ్ అన్ని రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులు కార్నర్ చేస్తాను. ఎందుకు ఆ డిమాండ్ చేశారు? అన్ని రాజకీయ పార్టీలు కాదు, ఎవరైతే ఈ అమరావతిని ఇష్టం ఉన్నా లేకపోయినా సమర్థించినటువంటి వాళ్ళు మొక్కుబడిగా మాట్లాడిన మాటలు. ఇది ధర్మాన ప్రసాదరావు అన్నది కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వ కమిటీ చెప్పినటువంటి మాటే. ఆ కమిటీ ఏం చెప్పింది? సెంట్రలైజ్డ్ అప్రోచ్ వద్దు, ఒకచోటే దశాబ్దాల తరబడి రాష్ట్రానికి వనగూరిన రెవెన్యూ అంతా ఖర్చు పెట్టేటువంటి పద్ధతి అనుసరించొద్దు, అనుసరించి ఇతర ప్రాంతాల ప్రజల తాలూకా అవసరాలు, అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇంకా వెనుకబడినటువంటి జిల్లాలు కానీ ఆ ప్రాంతాల అవసరాలని, ప్రాథమికమైన అవసరాలను కూడా తీరని పరిస్థితికి ముందు ఉండకూడదు అని చెప్పారు. మరి దానికి విరుద్ధంగా ఇంకా చేస్తానని ఎవరైనా అంటే అక్కడ ఉన్న ప్రజలు ఆటోమేటిక్ కోరుతారు కదా, పోనీ మీ ప్రాంతాన్ని మీ డబ్బులతో మీరు చేసుకోండి, మా ప్రాంతాన్ని ఈ ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి ఇక్కడ క్యాపిటల్ పెట్టి మేము చేసుకుంటామని అడిగే హక్కు అతి సహజమైంది. ఆ డిమాండ్ కూడా న్యాచురల్గా వచ్చేటువంటిది. అది ఒక ఆ ప్రాంత ప్రతినిధిగా
అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను చెప్పేటువంటి అవకాశం నాకుంది. నేను ఏం చెప్పాను అంటే, ఇలాగ మీరు మళ్ళీ ఇంకో కొన్ని 50 సంవత్సరాలు మేమేమి అభివృద్ధికి అక్కడ డబ్బులు ఇవ్వలేము, ఇవంతా తీసుకుపోయి ఒక చోట అమరావతి అనే ప్రాంతంలోనే ఖర్చు పెడతాము అని అంటే, ఇంకెందుకు మేము అంగీకరించాలది? ఆ డిమాండ్ని అంగీకరించ మా ప్రాంత ప్రజలు. నేను కాకపోతే ఆ ప్రాంతంలో ఉండే ఎవరైనా గొంతెత్తి మాట్లాడతారు. నేను ప్రతినిధిగా ఉన్నాను కనుక నేను వారి తరఫున మాట్లాడవలసిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగితే ఇలాంటి డిమాండ్ వస్తుంది, ఇలాంటి ఎయిర్పోర్ట్ మీరు చేయాల్సి వస్తుంది, ఇంకొక 50 సంవత్సరాలు మాకు నిధులు ఇవ్వము, మీ అవసరాలు తీరవు అని అంటే మాత్రం భరించే స్థితి ఆ ప్రాంత ప్రజలకు లేదు అన్నది ఆ ప్రకటన వెనుకున్నటువంటి సారాంశం అని సందర్భం చేస్తాను.